యంగ్ టైగర్ ఎన్టీఆర్కు వీరాభిమాని శ్యామ్ లేరు అనుమానాస్పద పరిస్థితుల్లో శ్యామ్ మరణించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది ఇటీవల విశ్వక్ సేన్ నటించిన దమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సమయంలో శ్యామ్ వేదికపైకి వచ్చి యంగ్ టైగర్ తో ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు అయితే బాడీ గార్డులు పక్కకు నెట్టివేయడంతో ఎన్టీఆర్ పిలిచి శ్యామ్ తో ఫోటో దిగాడు ఆ వీరాభిమాని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై సోషల్ మీడియాలో భారీగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయించి శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాలేజీ స్టూడెంట్ ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం శ్యాం చనిపోయిన ప్రదేశం చింతలూరు గ్రామం చింతలూరు గ్రామంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి శ్యామ్ ఉరివేసుకుని మరణించారనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు దాంతో శ్యామ్ మరణం హత్య అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో వందలాది మంది శ్యామ్ మరణం వెనుక వాస్తవాలు బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు శ్యామ్ ఉరి కాళ్ళు కాళ్లు నేలకు ఎలా ఉంటాయి శరీరం మీద ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి జేబులో గంజాయి ప్యాకెట్లు ఉంటే ఆ మత్తులో ఉరి ఎలా వేసుకుంటాడు హ్యాండ్ కట్ చేసుకుంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకుంటాడు అనే ప్రశ్నలను సోషల్ మీడియాలో పెడుతున్నారు శ్యామ్ మరణం గుండెకోతకు గురి చేస్తుంది సోదరుడి లాంటి శ్యామ్ ఇక లేరంటే నమ్మలేకపోతున్నాం ఆయన ఆ పరిస్థితుల్లో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఏపీ పోలీసులు ఈ ఘటనపై నిజాయితీగా విచారణ జరిపి దోషులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు